దువ్వాడ జగన్నాథం ఆడియో వేడుకలో ఊహించిన విధంగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు హడావిడి చేశారు. దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడడం ప్రారంభించగానే పవర్ స్టార్ అంటూ ఫ్యాన్స్ కేకలు వేశారు. ప్రసంగం మధ్యలో నేను పవర్ స్టార్ గురించి తప్పకుండా మాట్లాడతాను అనగానే హాల్ అంతా కేకలతో హోరెత్తిపోయింది. పవన్ కళ్యాణ్ పేరు వేడుకలో వినిపిస్తున్నప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నవ్వులు చిందిస్తూ కనిపించారు. నేను సినిమా పరిశ్రమకు రాకముందు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ను. నా అభిమాన నటుడితో గబ్బర్ సింగ్ లాంటి చిత్రాన్ని ఆయనతో చేశాను. గబ్బర్ సింగ్ హీట్ టాక్ వచ్చిన నేపథ్యంలో ఓసారి కలిశాను. హరీష్ చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, చాలా పెద్ద సక్సెస్ వచ్చింది. సక్సెస్ రాగానే చాలా మందితో మాట్లాడాలనే కోరిక కలుగుతుంది, దాంతో సక్సెస్ మనల్ని ఓ చోటున ఉండనివ్వదు. సక్సెస్ మనల్ని ఏదో చేయమని లోపల తంతు ఉంటుంది అని అనేవారు పవన్ కళ్యాణ్ అని పేర్కొన్నారు హరీష్ శంకర్. పవన్ కళ్యాణ్ ఇన్ని మాటలు చెప్పినా నేను మళ్లీ ఆయనను కన్విన్స్ చేసే విధంగా ప్రయత్నించేవాడిని. అందుకు జవాబుగా ఆయన మళ్లీ నచ్చజెబుతూ సినిమా సక్సెస్ అయిందా అని ప్రశ్నించారు. అందుకు నేను పెద్ద హిట్ అయిందని చెప్పాను. సక్సెస్ కనిపిస్తున్నప్పుడు మనం ఎందుకు కనిపించాలి అని పవన్ చెప్పారు. ఆ మాటలను దువ్వాడ జగన్నాథం చిత్రంలో ఉపయోగించుకున్నాను. మనం చేసే పనిలో మన మంచితనం కనిపించాలి తప్ప మనిషి కనిపించకూడదు అనే డైలాగ్ రాశాను. ఆ డైలాగుకు పవన్ కళ్యాణ్ స్ఫూర్తి అని పేర్కొన్నారు ఆయన. పవన్ కళ్యాణ్ సినిమా ఎప్పుడని చాలా మంది అడుగుతూ ఉండేవారు. గబ్బర్ సింగ్ సినిమా చేస్తానని అనుకోలేదు, ప్రకృతి సహకరించాలి, ఆయన నుంచి పిలుపు రావాలి. సినిమా చేయలేకపోతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదన్నట్టు కాదు. ఒక్కసారి పవన్ అభిమాని అయితే చచ్చే వరకు కట్టె కాలేంత వరకు ఫ్యాన్ గానే ఉంటాను అని హరీష్ శంకర్ పేర్కొన్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.